సూర్యుడి వైపు ఏ సమయాల్లో చూడరాదు. భారతీయులు సూర్య దర్శనానికి భక్తి ఉదయించే సూర్యుడికి వందనం చేయడం మరియు సూర్య నమస్కారాలకు ఆసనాల ద్వారా సూర్యుణ్ణి ఆరాధన చేయు విధానం ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మన విశ్వాసం ప్రకారం ఉదయించే మరియు అస్తమించే సూర్యకిరణాలు మన శరీర తేజస్సును పెంచుతాయి. అయినప్పటికీ రోజులోని కొన్ని సమయాల్లో సూర్యుని వైపు చూడరాదని తెలపడం జరిగింది. అనేక కథలు మరియు కవితల ద్వారా సూర్యుడు భూమండలంపై జీవితాన్ని నిర్దేశిస్తాడని అతని వైభవాన్ని కొనియాడారు. అలా అప్పటి నుండి సూర్యుడు మరియు సూర్య సంబంధమైన గ్రహ నక్షత్రాలు మానవుడికి ఆరాధ్యులుగా మారాయి. ఒరిస్సాలోని కోనార్కు గుడి సూర్యాలయం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. భూమి నుండి 15 కోట్ల కిలోమీటర్ల ఆవలనున్న సూర్యుడు మనకు తెలిసిన అగ్నివేడి కంటే ఎంతో వేడిగా ఉంటాడు. సూర్యుడి ఉపరితలం ఉష్ణోగ్రత 580 కెల్విన్స్, అలాగే సూర్యుడి అంచు 15.6 కోట్ల కెల్విన్లు. సూర్యుడి విస్తీర్ణం 14 లక్షల కిలోమీటర్లు కాగా 70 కోట్ల టన్నుల హైడ్రోజన్ ప్రతి సెకండుకు హీలియంగా మారుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల సౌరశక్తి ఉత్పన్నమవుతుంది. గామా కిరణాలుగా ఒక సెకండుకు దాదాపు 50 లక్షల టన్నుల శక్తి సూర్యుడి నుండి ఉత్పన్నమవుతుంది. సూర్యుడు నింగిలో 450 కోట్ల సంవత్సరాల నుండి వ్యక్తమయ్యున్నాడని, ఇంకా అనేక కోట్ల సంవత్సరాలు ఉంటాడని విశ్వసింపబడుతోంది. సూర్యుణ్ణి మధ్యాహ్నం మరియు నీటిలో ప్రతిబింబంగా చూడరాదని పెద్దలు చెప్పారు. సైన్స్ కూడా ఈ విషయానికి అంగీకారం తెలుపుతోంది. సూర్యుడు అధిక ప్రకాశంగా మరియు వేడిగా ఉన్నప్పుడు చూడడం కంటిచూపుకు చాలా ప్రమాదకరం. అలా చూస్తే కంటిచూపు ఎంతగానో దెబ్బతినే అవకాశముంది. ఈ విషయాన్ని సూర్యశాపంగా ప్రాచీన భారతీయులకు తెలుపడం జరిగింది. సూర్యుణ్ణి ప్రతిబింబంగా నీటిలో చూడడం వరుణుడికి సూర్యుడికి మధ్య ఘర్షణాభావాన్ని తెలుపుతుందనే విశ్వాసాన్ని ప్రాచీనులు కలిగి ఉండి అలా చూడరాదని సెలవిచ్చారు.